దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూసిన బడ్జెట్ ఎటకేలకు నేడు ప్రవేశపెట్టారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని రంగాలపై వరల వర్షం కురిపించారు. ఊహించినట్లుగానే ఉద్యోగులకు కూడా శుభవార్త చెప్పారు. అయితే ఇందులో ఓ మెలికి పెట్టారు. ట్యాక్స్ లాభాలు తగ్గించినట్లు తగ్గిస్తూనే ఈ తగ్గింపు కావాలంటే ఇప్పటి వరకు వస్తున్న పన్ను రిబేట్లను వదులుకోనున్నారు. ఇప్పుడు పన్ను తగ్గింపు కావాలా, 80C కింద వచ్చే రిబేట్లు కావాలన్నది ఉద్యోగులు నిర్ణయించుకోవాలి. అయితే కొత్త ఆదాయపు పన్ను విధానం ప్రకారం 5 లక్షల నుంచి 7.5 లక్షల ఆదాయం ఉంటే 10% పన్ను చెల్లించాలని నిర్మలా తెలిపారు. కాగా ఇప్పటి వరకు 20% ఉండగా అది కాస్త ఇప్పుడు 10% తగ్గిస్తున్నట్లు ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇక 7.5 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం ఉన్న వారికి 15% ట్యాక్స్గా వసూలు చేయనున్నారు. 10 నుంచి 12 లక్షల 50 వేల ఆదాయానికి 20%, 15 లక్షలలోపు ఆదాయానికి 25% పన్ను విధించింది. 15 లక్షలపై ఆదాయానికి 30% పన్ను నిర్ణయించింది ప్రభుత్వం. ఆదాయ పన్ను విధానాన్ని సరళీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నిర్మలా సీతారామన్. పన్ను చెల్లింపుదారులు కొత్త స్లాబ్ లేదా పాత స్లాబ్ను ఎంచుకునే వెసులుబాటును కల్పించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.